నీ మతాన్ని ప్రేమించు ప్రేమించకపో కానీ ఎదుటి మతాన్ని ద్వేషించకు అలాగే నీ మతాన్ని దూషిస్తే ద్వేషిస్తే తప్పుబట్టు నువ్వు మతాన్ని ఆచరించాల్సిన పని లేదు కానీ అలా వదిలేస్తే మనకెందుకులే అనుకుంటే ధర్మం అనేటువంటిది దారి తప్పుతుంది దారి తప్పిన ధర్మంలో కొత్తగా పుట్టుకొచ్చేటువంటి వర్గం వచ్చి మన నెత్తిన రుద్దుతుంది మనదెందుకులే అనుకుంటే పక్కదాన్ని పాటించక తప్పని పరిస్థితి తెచ్చి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ దేశంలోకి వచ్చి చొరబడి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు హస్తగతం చేసుకుని మత మార్పిడులకు పాల్పడి ఇక్కడ సాంస్కృతిక యుద్ధం జరిగినప్పుడు లైట్ తీసుకుంటే చివరికి మన తాత ముత్తాతల కాలంలో మొత్తవ్వలు మొత్తయ్యల టైంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్యకాలంలో హిందూ ధర్మ విధ్వంసం లేదంటే హిందూ ధర్మాన్ని ఉగ్రవాదుల్లో చూపించే కుట్రలు పన్నుతున్నటువంటి రోజులు నిజమైన ఉగ్రవాదుల పట్ల ప్రేమ అదే సందర్భంలో అదేంటని ప్రశ్నించే వాళ్ళనే ఉగ్రవాదులుగా ఉన్మాదులుగా చూపించే కుట్రలు జరుగుతుంటే మనకెందుకులే అని వదిలేస్తే గతంలో ఇట్లాంటి పరిణామాలతో ప్రపంచంలో మారినటువంటి అంశాలకు సంబంధించి ఒక మిత్రుడు పెట్టినటువంటి లెక్క గాంధారం అంటే ఆఫ్ఘనిస్తాన్ అక్కడ మతం మారాక ఆఫ్ఘనిస్తాన్ అయింది సింధు మతం మారిన తర్వాత పాకిస్తాన్ అయింది ఉత్తరంలో మతం మారాక టిబెట్ మొక్కలైంది ఈశాన్యలో మతం మారాక బర్మా మొక్కలైంది బెంగాల్లో మతం మారారు బంగ్లాదేశ్గా మారింది కాశ్మీర్లో మతం మారారు ఇంకో మొక్క అవ్వబోతోంది అక్కడ కేరళలో మతం మారారు మరొక మొక్క కాబోతోంది నాగాలాండ్లో మతం మారారు మొక్కలు చెయ్యమంటుంది అలాగే ప్రపంచవ్యాప్త ధర్మాలు చూస్తే చరిత్రలో కనబడుతున్నటువంటి ఈజిప్ట్ నాగరికత ఇస్లాం సామ్రాజ్యం తర్వాత ఈజిప్ట్ నాగరికత నాశనమైంది అట్లాగే బాబిలోనియా నాగరికత సర్వనాశనం అయిపోయింది అక్కడ ఇస్లాం క్రైస్తవ సామ్రాజ్యాలు వచ్చినాయి అట్లాగే పర్షియన్ నాగరికత నాశనమైంది అక్కడ ఇస్లాం క్రైస్తవాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు అట్లాగే గ్రీకు నాగరికత నాశనమైంది అక్కడ ఇస్లాం క్రైస్తవ దేశాలకు అందనే మిగిలిపోయింది అదే సందర్భంలో మయన్ నాగరికత నాశనమైంది అక్కడ ఇస్లాం క్రైస్తవ ధర్మాలే నడుస్తున్నాయి ఆస్ట్రేలియా నాగరికత నాశనమైంది అక్కడ ఇస్లాం ఆర్ క్రైస్తవం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది మంగోలియా నాగరికత నాశనమైంది అక్కడ ఇస్లాం క్రైస్తవ ధర్మాలే నడుస్తున్నాయి ప్రస్తుతం భారతదేశంలో అఖండ భారతం మొక్కలైంది కుల గొడవలు పెంచుతున్నారు సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు కూలుస్తున్నారు మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక్కడ ధర్మాన్ని నువ్వు కాపాడకపోయినా పర్లేదు రక్షించకపోయినా పర్లేదు కానీ ధర్ ఆ ధర్మాన్ని ఎవడో నాశనం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చుంటే చివరికి ఆళ్ళ ధర్మాలకు సంబంధించిన దాంట్లో వెళ్ళాలి ప్రపంచంలో ఎనభై ఏడు దేశాలకి క్రైస్తవం ఉంది యాభై నాలుగు దేశాలకి ఇస్లాం ఉంది భారతీయుడు ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించి గతి లేదు ఇక్కడ ఏదన్నా తేడా వస్తే నువ్వు అయితే ఆ మతంలో ఉండాలి లేదంటే కూర్చోవాలి అనేటువంటి పరిస్థితికి వస్తోంది జాగ్రత్త పడాల్సిన సందర్భం